హలో హలో ఎవరు ఫోన్ చేశారండి? ఓకే ఓకే, మైదర్ రెడ్డి గారా? అవునండి. బ్రదర్, నేను ఏబీ సుబ్బారెడ్డి, భూమానాయరెడ్డి గారి ఫ్రెండ్ను. మీరు ఆల్రెడీ ఏదైనా రిజిస్ట్రేషన్ చేశారా? అవునండి. ఆల్రెడీ మీరు అట్లా మీకు అవగాహన ఉందో లేదో బ్రదర్? ఆల్రెడీ గురించి తెలుసా మీకు? అసలు అలాగే కర్నూలు జిల్లా కదా, కర్నూలు జిల్లా ఆడ ఏంటి సిస్టమ్ అనేది భూమానాయరెడ్డి మీకు ఐడియా ఉందా? భూమానాయరెడ్డి నంద్యాల ఎమ్మెల్యే, ఆయన కూతురు వచ్చేసి ఆళ్ళవేడ ఎమ్మెల్యే. మీకు ఐడియా ఉంది అక్కడ వర్కుల గురించి కానీ ఏమన్నా కానీ? రాంపులారెడ్డి వాళ్ళు కట్టుకుంటున్నారు అది. వాళ్ళకి ఎట్లిస్తారండి మీరు? మీకు అక్కడ లోకల్ సిచ్యువేషన్ తెలియకుండా మీరు వాళ్ళు పొలిటికల్ లీడర్స్ అంట కదా, చెత్తనా కొడుకులను పట్టుకొని నువ్వు పొలిటికల్ లీడర్ అంటావు? ఎవడు దేనికి పొలిటికల్ లీడర్? నేను కూడా కట్టేసేసిన. ఎవడు ఎంపీటీసీ డెప్యూటీ వాడు పొలిటికల్ లీడరా? భూమానారెడ్డి గురించి మీకు తెలుసా? ఆయన కూతురు ఆడ ఎమ్మెల్యే, భూమానారెడ్డి నంద్యాల ఎమ్మెల్యే. మేము ఎట్లా బ్రదర్ మీరు ఏమన్నా తెలియకుండా నువ్వు బిజినెస్ లో ఉన్నావు, నువ్వు ఎట్లా నువ్వు వాళ్ళకు రిజిస్టర్ చేస్తావు? ఆడ జేఎంసీ వానికి రిజిస్టర్ చేసినాడు చిత్తూరునికి. వాడు ఏమన్నాడు నాయరెడ్డి గారితో? నాయరెడ్డి గారు మాట్లాడితే, సార్ నాకు తెలియదు, ఏదో జనరల్ కంటే ఇచ్చానని చెప్పి జేఎంసీ మానుకొని మళ్ళీ మీకు ఇచ్చారు. అంతకుముందు నెల్లూరునికి ఇచ్చారు, వాడు మానుకొని జేఎంసీకి వచ్చాడు, జేఎంసీ మానుకొని మీకు వచ్చింది. వాడు అడుక్కుంటా పోతున్నాడు, మేము చెప్పుకుంటా పోతున్నాము. ఏం చేయాలి ఇప్పుడు మేము? ఒక్క నిమిషం ఎమ్మెల్యే గారు మాట్లాడతారు చూడండి, భూమానాయరెడ్డి గారు. ఏం చేయాలి సార్? హలో హలో చెప్పండి. ఏమ్మా చెప్పండి అంటే వాయిస్ డిఫరెంట్గా ఉంటుంది, చెప్పు అన్న అంటే డిఫరెంట్గా ఉంటుంది. చెప్పండి అంటే అంటే నేను భూమానాయుడు మాట్లాడుతున్నా. చెప్పండి అంటే అంటే చెప్పండి అన్న, చెప్పండి ఏంటి నీ ఆలోచన విధానం? విన్నాంలే, నా ఆలోచన విధానాలు వద్దులే. నువ్వు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసినావు, ఏంటి నీకేం కావాలి? ఏదేం కావాలి? నువ్వేం చేయాలనుకుంటున్నావు కదా. రాంపులారెడ్డి వాళ్ళు తీసుకున్నారని చెప్పాను. అవును, వాళ్ళు తీసుకుంటారు. నేను వర్క్ జరగనీయకపోతే వాళ్ళే వాళ్ళది, అది వాళ్ళే చేసుకుంటారు కదా. ఎవరు చేసుకుంటారు? చేసుకుంటారు కదా. రికార్డేట్కి ఎవరు ఉండేది? రికార్డేట్కి ఎవరు ఉండేది? ఎట్లా రికార్డేడ్గా ఎవరు ఉండేది అంటున్నా. ఏ రికార్డు? అసలు ఏమన్నా తిక్కగా మాట్లాడుతున్నావు? నేను వాడాడ వర్క్ చేసుకుంటున్నాడు, ఆడ వర్క్ జరగనియను. నువ్వేం చేస్తావు? వర్క్ చేయకుంటే చేయకుంటే అమ్మనుకుంటారు వాళ్ళే. ఎవరు అనుకుంటారు? బ్లాక్ లిస్ట్ లో పడ్డది ఎవరు? బ్లాక్ లిస్ట్ లో పడేది ఇవ్వదు అంటున్నా. వాళ్ళు చేసుకుంటామని చెప్తున్నారు. ఓహో, వాళ్ళు చేసుకుంటారని నమ్మకం నీకు ఉందా? ఉంది. ఎలా ఉంది? చేసుకుంటారనే నమ్మకం ఉంటే వాళ్ళు తీసుకున్నారు. చేసుకుంటారంటే చేసుకోకుంటే ఇంకొక వర్క్ ఇవ్వము కదా. ఒక వర్క్ ఇస్తాము, వర్క్ ఇవ్వకుంటే మళ్ళీ చేసుకుంటారు. ఓకే, రేపు అయితే రేపు కేసీఆర్ కేటీఆర్ నేను మాట్లాడతాను. మాట్లాడండి మాట్లాడండి. తెలంగాణలో అండి, నా పవర్ నీకు ఏమి లేదనుకుంటున్నావా? సర్లే, ఉంటే మాట్లాడండి, ఏమి తప్పేముంది? నువ్వు రావా అక్కడికి? హలో, ఎక్కడికి? అల్లగడ్డకు రావా? అల్లగడ్డకి రావాల్సిన టైం వచ్చినప్పుడు వస్తాము. వాళ్ళు పని చేస్తుంటే చేస్తారు. వాళ్ళు పని చేయకపోతే? ఏది వాళ్ళు పనే చేయకపోతే? చేయకుంటే చేయనప్పుడు ఆలోచించేద్దాం. ఇప్పుడు ఎందుకు అంత అంత స్వింగ్ ఉన్నావు నువ్వు? రియలీ నిజంగా ఉన్నావా? తాడుపడి తెలుసుకోవడానికి? ఓకే ఓకేనా? రే ఒకటి చెప్తున్నా చూడు.